మై డియర్ స్టూడెంట్స్, ఇవాటి వీడియో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం అన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ, ఓకేనా? ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఈ వీడియోని చూస్తున్నారో, సో ప్లీజ్ బంగారం వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇన్ కేస్ 10th స్టూడెంట్స్ చూస్తున్నాయినా సరే వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా డీప్ మీనింగ్ వీడియో అనమాట ఇది. డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అనేది డెఫినెట్గా మోటివేట్ అవుతారు అండ్ మీకు ఫ్యూచర్ అంటే ఏంటిదో అనేది అర్థమైపోతుంది, ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ అనేది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న నాది ఈ సబ్జెక్ట్ ఆగిపోయింది, ఆ సబ్జెక్ట్ ఆగిపోయింది, ఏం చేయాలన్నా చాలా టెన్షన్ అవుతుంది, మేమనేది చాలా ప్రెషర్లో ఉన్నాము, అక్కడ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్థితి బాగాలేదు, ఏం చేయాలన్నా, ఇన్ కేస్ మా యొక్క ఎగ్జామ్స్లో మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో కూడా మేము ఫెయిల్ అవుతే ఏం చేయాలన్నా, ఇంటర్తోనే మా యొక్క కెరీర్కి పులి స్టాప్ పడిపోతుంది, ఇంటర్ చదివితే ఎవరు కూడా జాబ్స్ ఇవ్వరు, డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు అని చాలామంది స్టూడెంట్స్ నాతో అడుగుతున్నారు అనమాట. మై డియర్ స్టూడెంట్స్, మీ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, వినండి. మై డియర్ స్టూడెంట్స్, ఒక సింగిల్ పీస్ ఆఫ్ పేపర్లో మీకు ఎవరైతే మార్క్స్ ఇస్తారు కదా, ఓకే, సో 90 మార్క్స్, 30 మార్క్స్, 50 మార్క్స్, ఈ యొక్క మార్క్స్ అనేవి మీ యొక్క ఫ్యూచర్ని అనేది డిసైడ్ చేయలేవు, ఓకేనా? మీ ఫ్యూచర్ అనేది ఎటు వైపు వెళ్ళాలో ఆ మార్క్స్ అనేది డిసైడ్ చేయలేవు. మై డియర్ స్టూడెంట్స్ చూడండి, పోయిన సంవత్సరం తీసుకోండి లేదా పోయిన సంవత్సరం తీసుకోండి, ఎన్నో ఇంజనీరింగ్ పాస్ అవుట్ స్టూడెంట్స్, ఓకే, ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనేది ఎంతోమంది చదివి బయటికి వెళ్తున్నారు. లక్షల్లో 100% చదివి స్టూడెంట్స్ అనేది బయటికి వెళ్తే ఆ యొక్క 100%లో ఓన్లీ 10% స్టూడెంట్స్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. 10% స్టూడెంట్స్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. అది ఏ కేటగిరీలో అవనివ్వండి, ఓకేనా? ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓకేనా? ఇదంతా పక్కన పెట్టండి. మిగతా 90% స్టూడెంట్స్కి అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కొంతమంది అనేది కూలీ పనిచేస్తున్నారు, కొంతమంది అనేది వెజిటేబుల్ అమ్ముకుంటున్నారు, కొంతమంది సినిమాల్లో పనిచేస్తున్నారు, కొంతమంది మొబైల్ షాప్లో పనిచేస్తున్నారు. ఇంత చదివి కూడా ఎందుకు? ఎందుకంటే ఒక ఆ యొక్క మార్క్స్ వచ్చినాయి కదా వాళ్ళకు, 98% హై మార్క్స్ వచ్చినాయి కదా, సో వాళ్ళకు ఆ మార్క్స్ అనేది ఇప్పుడు అన్నం పెడుతుందా? పెడతలేదు కదా, ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్, ఈ జనరేషన్లో కావాల్సింది స్కిల్స్. స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఈ యొక్క జనరేషన్లో ఇప్పుడు స్కిల్స్ చూస్తున్నారు ఎక్కువ, స్టడీ కూడా చూస్తున్నారు బట్ స్కిల్స్ అనేది చూస్తున్నారు అనమాట. స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మీరు అనేది పైకి ఎదగవచ్చు, స్వయంగా కూడా మీరు అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అని నాకు ఒక అర్థం. ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అయ్యాను, నేను ఇంతే అని డిమోటివేట్ అవ్వకండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి. మై డియర్ స్టూడెంట్స్, ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట, ఒక సిటీలో పెద్ద సూపర్ మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుందని అక్కడ నోటిఫికేషన్ చెప్తారు. జాబ్స్ ఓపెనింగ్ అనేది పెడతారు కదా, ఇప్పుడు మనకు రీసెంట్గా డిమార్ట్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా చాలామంది అక్కడ పెట్టారనమాట ఓనర్స్ అనేది. మాకు ఎంబీఏ చదివిన వాళ్ళు కావాలి అనేసి ఒక నోటిఫికేషన్ వారు రిలీజ్ చేసి అక్కడ అనేది రిలీజ్ చేశారనమాట. సో దానికి చాలామంది ఎంబీఏ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనేది ఇంటర్వ్యూ ఇవ్వనికి వస్తారు. ఇంటర్వ్యూ ఇవ్వనికి వస్తే దాంతోపాటు అనేది తెలియక 10th స్టూడెంట్, ఒక 10th ఫెయిల్ స్టూడెంట్ కూడా వస్తాడనమాట. సో వాళ్ళకందరికీ అనేది హెచ్ఆర్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు, ఆ యొక్క ఓనర్స్ అనేది ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు. సో తర్వాత ఇతనికి పిలుస్తారనమాట. సో అతను ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటాడో ఆ పర్సన్ అనేది తను అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అనేది, 10th ఫెయిల్ సార్ అని తను చెప్తాడనమాట. 10th ఫెయిల్ సార్ అని చెప్పిన తర్వాత అతను ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చా, లేకుంటే మేము ఇక్కడ టైంపాస్కి కూర్చున్నామా, నేను ఆల్రెడీ అక్కడ బయట పెట్టినాం కదా బోర్డు, ఓన్లీ ఎంబీఏ క్వాలిఫై అయిన వాళ్ళే ఈ యొక్క జాబ్స్కి రావాలి, లేకుంటే అక్కర్లేదని నేను చెప్పినా కదా, మళ్ళీ నువ్వు 10th ఫెయిల్ అయ్యి ఇక్కడ వచ్చి కూర్చుంటే నేను నీకు జాబ్ ఇస్తానా అని అతను అంటాడనమాట. సో తర్వాత ఇతను ఏమంటాడంటే, సార్ నేను 10th ఫెయిలే బట్ నా దగ్గర స్కిల్స్ అనేది చాలా ఉన్నాయి, నాకు 1 మంత్ అనేది మీరు నాకు టైం ఇచ్చి చూడండి, ఓకేనా? 1 మంత్ మీరు అనేది నాకు టైం ఇచ్చి చూడండి, మీ యొక్క సేల్స్ అనేది నేను పెంచుతాను, మీ యొక్క సేల్స్ ఉంటాయి కదా, మీ యొక్క సేల్స్ అనేది నేను పెంచుతాను, ఒక హై రీచ్లో అనేది మీ యొక్క సేల్స్ అనేది పోతాయి డెఫినెట్గా, ఇన్ కేస్ అలా జరగలేదంటే నేనే జాబ్ వదిలి వెళ్ళిపోతాను, ఆ 1 మంత్ శాలరీ కూడా నాకు ఇవ్వకండి, నేను ఫ్రీగా వర్క్ చేస్తానని అతను చెప్తారనమాట. సో తర్వాత వీళ్ళు ఇంప్రెస్ అయ్యి తనకి జాబ్ ఇచ్చేస్తారనమాట, ఓకేనా? ఇవ్వరాని జాబ్ ఇస్తారు, ఒక పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకెళ్ళి అక్కడ పోస్టింగ్ అనేది వేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ అబ్బాయి అనేది అక్కడ జాబ్ ఎక్కుతాడో, ఎక్కిన 2 డేస్కి అనేది సేల్స్ అనేది హైలో పైకి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతాయి అనమాట. ఆ యొక్క సేల్స్ గ్రాఫ్ అనేది నార్మల్గా వెళ్తున్న సేల్స్ గ్రాఫ్ అనేది ఒక్కటేసారి పైకి వెళ్ళిపోతుంది అనమాట, పైకి వెళ్తూ పోతుంది, డే బై డే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతాయి. సో ఈ విషయం తెలుసుకున్న ఈ యొక్క సూపర్ మార్కెట్ ఓనర్ అనేది, ఇంత హై సేల్స్ అనేది ఎలా అవుతున్నాయి డే బై డే,
ఎవరిది చేస్తున్నారని అని అడుగుతాడనమాట. సో ఇలా ఒక టెన్త్ ఫెయిల్ స్టూడెంట్ అబ్బాయి వచ్చాడు సార్. సో అతనికి మేము అనేది ఆ జాబ్ ఇచ్చాము, 1 మంత్ టైం అడిగాడు. సో అతనికి అతనే ఈ యొక్క సేల్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ చేస్తున్నాడు సార్. అతను వచ్చినప్పటి నుంచి అనేది సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్ అనేది వీళ్ళు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ యొక్క ఓనర్ అనేది ఆ స్టోర్కి వెళ్ళి తను ఎలా సేల్ చేస్తున్నాడు, అసలు ఎలా సేల్ చేస్తున్నాడు అని చూద్దామని డిసైడ్ అయిపోతాడనమాట, స్టోర్కి వెళ్ళి చూద్దామనేసి. సో అతను అనేది స్టోర్కి వచ్చేస్తాడు. ఎప్పుడైతే తాను అనేది లోపల ఎంటర్ అవుతాడో, ఈ యొక్క అబ్బాయి అనేది ఒక పర్సన్కి ఫిషింగ్ రాడ్ అనేది సేల్ చేస్తుంటారు స్టూడెంట్స్. ఆ యొక్క ఫిషింగ్ రాడ్ అనేది ఇంతవరకు దాన్ని ఎవరు సేల్ చేయలేకపోయారు. చాలా కాస్ట్లీ ఫిషింగ్ రాడ్ అది, ఎప్పటి నుంచో మూలకు పడుంది. ఆ యొక్క ఫిషింగ్ రాడ్ అనేది ఇతనికి సేల్ చేస్తాడు, డబ్బు కూడా తీసుకుంటాడు అనమాట. సో డబ్బు కూడా తీసుకున్న తర్వాత ఆ కస్టమర్ అనేది పోతుంటాడు. మళ్ళీ ఇతను ఆ కస్టమర్కి పిలుస్తాడనమాట, సార్ ఒక నిమిషం రండి సార్ అని చెప్తాడనమాట. తర్వాత అతను వచ్చి ఏమైందని అడుగుతాడనమాట, సార్ మీరు ఫిషింగ్ రాడ్ అయితే తీసుకున్నారు, ఇప్పుడు చేపలు పట్టణకి వెళ్తారు, దానికి ఫుడ్ దానికి ఒక ఆహారం కూడా కావాలి కదా సార్, చేపలు మనకు చేపలకి ఆహారం వేస్తేనే మనకు అది వలలో చిక్కుంటాయి, లేకుంటే రావు కదా సార్ చేపలు రావు కదా అని చెప్తాడనమాట. సరే అది కూడా ఉందా, సో అది కూడా ప్యాక్ చేయించు అని చెప్తాడనమాట. తర్వాత అతను వెళ్తుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు, ఇతను మళ్ళీ పిలుస్తాడనమాట, సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం అని చెప్తాడనమాట, ఒకసారి రండి అని చెప్తాడనమాట. అతను వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడనమాట, ఇప్పుడు ఏమైందని అడుగుతాడనమాట. సో అడిగిన తర్వాత, సార్ మీరు ఇప్పుడు అనేది చేపలు పడతారు, చేపలు పట్టిన తర్వాత మీరు ఎక్కడ పెడతారు ఆ చేపల్ని, నేల మీద అయితే పెట్టలేరు కదా, సో ప్లీజ్ సార్ ఈ యొక్క బాస్కెట్ తీసుకెళ్ళండి, ఎలాగో మీకు యూజ్ అవుతుంది, ఇంట్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇంట్లో చేపలు అనేది ఏదైనా పెట్టినా కూడా ఫుడ్ అనేది పాడవద్దు, స్పాయిల్ అవ్వదు, ఫ్రెష్గా ఉంటాయి మీ చేపలు కూడా అని చెప్తాడనమాట. అవును కదా, సరే అది కూడా ప్యాక్ చేయించు అని చెప్తాడనమాట. చెప్పేసి మళ్ళీ అతను వెళ్తుంటాడు, ఇతను మళ్ళీ పిలుస్తాడనమాట, సార్ ఒక్క నిమిషం అని చెప్పేసి మళ్ళీ పిలుస్తాడనమాట. పిలిచి అతనికి ఒక ఏమిస్తాడంటే అంబ్రెలా ఇస్తాడనమాట, సార్ ఎండ అనేది చాలా ఉంది, ఈ అంబ్రెలా తీసుకెళ్ళండి మీకు ఉపయోగపడుతుంది, ఈ అంబ్రెలా అనేది ఎక్కడ పడితే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు సార్, ఫిట్ చేసుకొని మీరు అనేది ఈజీగా హాయిగా కూర్చొని నీడలో చేపలు పట్టుకోవచ్చు సార్, మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని చెప్తాడనమాట. సో తర్వాత ఇతను అవును కదా సరే అది కూడా ప్యాక్ చేయించు అని చెప్తాడనమాట. చెప్పి మళ్ళీ అతను వెళ్తుంటాడు, ఇతను మళ్ళీ పిలుస్తాడనమాట అబ్బాయి, సార్ ఒక్క నిమిషం సార్ అని చెప్తాడనమాట. అతను వచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతాడనమాట, సార్ ఎండ అనేది చాలా ఉంది సార్, ఇప్పుడు మీరు ఎండలు వెళ్తారు, మీ యొక్క స్కిన్ హీట్ వల్ల సన్ యొక్క వేవ్ వల్ల మీకు స్కిన్ ర్యాషెస్ వస్తాయి కదా సార్, సో ప్లీజ్ మా దగ్గర ఒక సన్స్క్రీన్ లోషన్ ఉంది, మీ స్కిన్కి అనేది చాలా సూట్ అవుతుంది, మీ యొక్క స్కిన్ అనేది వైట్గా ఉంది కదా, సో దానిపైన ర్యాషెస్ ఉంటే బాగుండవు, సో ఈ సన్స్క్రీన్ అనేది పెట్టుకున్నారంటే సో మీకు అనేది ఎటువంటి ర్యాషెస్ అనేది రావు, అండ్ మీకు అనేది ఈజీగా అనేది మీరు హాయిగా చేపలు పట్టుకొని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు అంటాడనమాట. సో దానికి ఆ కస్టమర్ అనేది స్మైల్ ఇస్తాడనమాట, నవ్వుతాడు, ఎందుకంటే ఆ కస్టమర్ యొక్క మనసు అనేది అతను గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత, సరే బాబు నీకు ఏదైతే అవసరం ఉన్నాయి అనుకుంటున్నావో, నాకు ఏదైతే అవసరం ఉన్నాయి నీకు తెలుసు, సో అవన్నీ నా కార్ డిక్కీలో పెట్టించు అని చెప్తాడనమాట. సో ఇదంతా చూసిన సూపర్ మార్కెట్ ఓనర్ అనేది నవ్వుతూ ఇతని దగ్గరకు వచ్చి, బాబు ఎప్పటి నుంచో ఆ ఫిషింగ్ రాడ్ అలానే ఉంది, ఆ ఫిషింగ్ రాడ్ అనేది ఎవరు కొంటలేరు, పైగా అది అంత కాస్ట్లీ ఫిషింగ్ రాడ్, ఇతనికి ఎలా సేల్ చేస్తావు అని అడుగుతాడు. ఇతను ఏం చెప్తాడంటే, సార్ మీరేమనుకుంటున్నారు అతను ఫిషింగ్ రాడ్ కొననికి వచ్చాడు అనుకుంటున్నారా, కాదు అతను జస్ట్ మన దగ్గర ఒక చీజ్ ప్యాకెట్ కొందామని వచ్చాడు, సో నేనే అతనికి ఆ ఫిషింగ్ రాడ్ అనేది, సార్ మీరు అనేది ఇట్లా వెళ్ళండి వెకేషన్కి వెళ్ళండి అప్పుడు ఫిషింగ్ రాడ్ యూజ్ అవుతుంది, నేను అతనికి నీడ్ క్రియేట్ చేసిన, ఓకేనా, సో అలా అతనికి చెప్పి నేను ఫిషింగ్ రాడ్ అనేది సేల్ చేసిన అని చెప్తాడు. ఇది విన్న ఆ ఓనర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, అండ్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు సేల్స్ అనేది చాలా పెరిగిపోయాయి, నీకు ఎంత శాలరీ కావాలంటే అంత ఇస్తా, సో ప్లీజ్ ఇక్కడ మాత్రం నువ్వు జాబ్ అనేది విడిచిపెట్టకని చెప్తాడనమాట. ముందేం చెప్పారు, టెన్త్ ఫెయిల్ అయిన నువ్వు మా స్టోర్ సేల్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తావు అని చెప్పారు, బట్ ఇతను ఇక్కడ చేసి చూపించాడు. మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, మీరు ఎప్పుడు అనేది డిమోటివేట్ అవ్వకండి, నేను టెన్త్ చదివినా, నేను ఇంటర్ ఫెయిల్ అయినా, నేను డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా, మై డియర్ స్టూడెంట్స్ స్టడీతో పాటు స్కిల్స్ కూడా ఇంపార్టెంట్, ఏది ఒక్కటి లేకుండా అనేది మనం అనేది గ్రో కాలేము, ఓకేనా, సో ఎప్పుడు కూడా డిమోటివేట్ అవ్వకండి. టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్టప్స్ పెట్టి అందులో ఇంజనీర్స్కి వర్క్ ఇస్తున్నారు, అందులో డిగ్రీ చదివిన వాళ్ళకి వర్క్ ఇస్తున్నారు, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద స్టార్టప్స్ క్రియేట్ చేసి, మై డియర్ స్టూడెంట్స్ కాస్త ఆలోచించండి, ఓకేనా, ఎప్పుడు అనేది డిమోటివేట్ అవ్వకండి, చదవండి, ఇప్పుడు టైం ఉంది, కష్టపడండి, మీ కష్టానికి ఫలితం డెఫినెట్గా వస్తుంది, సో ప్లీజ్ కావాలని మాత్రం మీరు అనేది చదవకుండా ఉండకండి, చదవండి, ఓకేనా, మీ అంతా మీరు ప్రయత్నం చేయండి, డెఫినెట్గా వన్ డే మీరు సక్సెస్ అవుతారు, ఓకేనా, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ మీ మైండ్లో అనేది పెట్టుకోండి. సో కలుస్తా నెక్స్ట్ వీడియోలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.